హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెనిల్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది సెనిల్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వచ్చేసి శేఖర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎంఎస్ ఎస్క్యూఎల్ ఓకే సీక్యూఎల్ సర్వర్ ట్యూటోరియల్కి సంబంధించి మనం ఈ వీడియోలో డేటాబేస్ని కానీ టేబుల్స్ని కానీ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది సింపుల్గా ఈజీగా అండర్స్టాండింగ్ పర్పస్లో మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, మనకు క్లయింట్ ఓకే మన సిస్టంలో సీక్యూఎల్ సర్వర్కి కనెక్ట్ కావాలనుకుంటే మనము విండోస్ ఆర్ కొట్టండి. విండోస్ ఆర్ కొట్టి రన్ ఓపెన్ చేసి రన్లో ఎస్ఎస్ ఎంఎస్ అని కొట్టండి. ఓకే, కొట్టగానే మనకు మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయ్యగానే మనకి ఇక్కడ విండోస్ అథెంటికేషన్ అయితే విండోస్ అథెంటికేషన్, ఓకే ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్ అయితే ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్ తీసుకొని ఇక్కడ కనెక్ట్ కొట్టడం ద్వారా మనము మన లోకల్ సర్వర్కి కానీ మన సర్వర్కి మనము కనెక్ట్ అయిపోతాము. ఓకే, కనెక్ట్ అయిపోగానే ఓకే ఇలా వచ్చేస్తుంది. వెబ్సైట్లో మనకు డేటాబేసెస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు డేటాబేసెస్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూస్తుంది. ప్రస్తుతానికైతే మనకి ఇక్కడ డేటాబేసెస్ అయితే ఏం లేవు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము ఒక డేటాబేస్ని క్రియేట్ చేద్దాం. డేటాబేస్లో టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, చూడండి మనకు ఎంఎస్ ఎస్క్యూఎల్ ఓకే ఈ సీక్వెల్ సర్వర్లో మనకి ఏంటంటే డేటాబేస్ని క్రియేట్ చేసుకోవాలనుకున్నా అని టేబుల్స్ క్రియేట్ చేయాలనుకున్నా అని ఏదైనా కానీ ఏ వర్క్ చేయాలన్నా కానీ మనకు టూ వేస్లో చేయొచ్చు. ఒకటి వచ్చేసి గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఉంటుంది, ఓకే మన మౌస్ ద్వారా చేయొచ్చు. ఇంకోటి వచ్చేసి కామన్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఓకే, కామన్ లైన్ ఇంటర్ఫేస్ అంటే మనకు క్యూరీస్ రాసి ఇక్కడ న్యూ క్యూరీ అని ఉంటుంది కదా, దీనిపైన సెలెక్ట్ చేసుకొని రాసి టేబుల్స్ కానీ డేటాబేసెస్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి నేను టూ వేస్లో చెప్తాను. ఓకే, ఒకటి వచ్చేసి గ్రాఫికల్ వేలా ఎలా క్రియేట్ చేయాలి అండ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలి డేటాబేస్ని కానీ టేబుల్స్ కానీ ఈ వీడియో ఇప్పుడు చెప్పబోతున్నాను. చూడండి, నేను ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి గ్రాఫికల్. ఓకే, గ్రాఫికల్ డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలంటే చూడండి ఇక్కడ డేటాబేసెస్ ఉంటుందిగా, ఈ డేటాబేసెస్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ వచ్చేసి న్యూ డేటాబేస్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, చేయగానే మనకి ఇక్కడ ఇంకో విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో డేటాబేస్ నేమ్ అని మనకు చూస్తుంది. ఓకే, నేను వచ్చేసి ఇక్కడ టెస్ట్ వన్ అని డేటాబేస్ నేమ్ ఇచ్చాను, డేటాబేస్ యొక్క నేము. ఓకే, కిందికి వచ్చేసి ఇక్కడ ఓకే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఓకే ఆప్షన్ ఉంటుంది. ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే, ఒక సింపుల్ వేలో డేటాబేస్ని క్రియేట్ చేయడం చూస్తున్నాను. మరిన్ని ఆప్షన్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ మనము చూస్తే మనకు డేటాబేసెస్ దగ్గర చూస్తే మనకు టెస్ట్ వన్ అనే డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. ఓకే, చూడండి ఇది టెస్ట్ వన్ యొక్క డేటాబేస్. ఓకే, ఇప్పుడు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా, ఓకే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ న్యూ క్యూరీ అని ఉంటుంది. ఓకే, న్యూ క్యూరీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు డేటాబేస్ని మనము క్రియేట్ చేయాలంటే ఏంటంటే క్రియేట్ స్పేస్ డేటాబేస్ డేటాబేస్. ఓకే, డేటాబేస్ యొక్క నేము. ఓకే, ఇంతకుముందు టెస్ట్ వన్ ఇచ్చాం కదా, ఇప్పుడు నేను టెస్ట్ టూ ఇస్తున్నాను. టెస్ట్ టూ ఇచ్చి ఇక్కడ ఎగ్జిక్యూట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూట్ పైన క్లిక్ చేస్తే మనకు ఇలా ఎగ్జిక్యూట్ కొట్టచ్చు, లేకపోతే ఎఫ్ఐ కొట్టాలి. ఓకే, కీబోర్డ్లో మనకు ఎఫ్ఐ కొట్టితే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ పైన కొట్టాను. కొట్టాను, మనకి ఇక్కడ కిందకి వచ్చి చూస్తే మన కమెంట్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చూస్తుంది. ఓకే, ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకు ఇక్కడ రిజల్ట్ మనకి చూస్తుంది అన్నమాట. ఓకే, మనకు సక్సెస్ఫుల్గా డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇది చూడాలనుకుంటే ఇక్కడ డేటాబేస్ దగ్గరకు వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చి రిఫ్రెష్ కొట్టండి. ఓకే, రిఫ్రెష్ కొట్టగానే మనకి ఇక్కడ చూడొచ్చు టెస్ట్ టు డేటాబేస్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ డేటాబేస్లో మనకు టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, టెస్ట్ వన్ డేటాబేస్ ఉంది కదా, ఈ టెస్ట్ వన్ డేటాబేస్లో ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలంటే చూడండి టూ వేస్లో క్రియేట్ చేయొచ్చు టేబుల్ని కూడా. ఒకటి వచ్చేసి గ్రాఫికల్, ఇంకోటి వచ్చేసి కామన్ లైన్. ఓకే, ఇప్పుడు గ్రాఫికల్ క్రియేట్ చేయాలంటే ఈ టేబుల్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ డేటాబేస్ని ప్లస్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టేబుల్స్ వస్తాయి. ఓకే, ఈ టేబుల్స్ని ఎక్స్పాండ్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఏ టేబుల్ కూడా క్రియేట్ చేసింది లేదు. ఓకే, ఇక్కడ న్యూ పైన క్లిక్ చేయండి. న్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ టేబుల్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, ఈ టేబుల్ పైన క్లిక్ చేయండి. ఓకే, టేబుల్ పైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ వస్తుంది కాలం నేము డేటా టైపు. ఓకే,
నల్లు అని ఇలా చూస్తుంది. ఓకే చూడండి, ఎప్పుడైనా కానీ మనం డేటాబేస్ కానీ టేబుల్స్ కానీ క్రియేట్ చేసేటప్పుడు మొత్తం ఒక ప్లానింగ్ ప్రకారం, ఓకే ఒక ప్లాన్ ముందే మనము డేటా అనేది ఒక ప్లాన్ చేసుకోవాలి. ఓకే ప్లాన్ చేసుకొని ఈ టేబుల్ క్రియేట్ చేయడము, ఈ కాలం క్రియేట్ చేయడము, ఓకే ఈ కాలంలో డేటా ఇలా ఉండాలి, టోటల్ మనము ముందుగానే ఒక మైండ్ మ్యాప్ వేసుకొని ఉంచుకోవాలి. ఓకే అలా అయినప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. ఓకే ఇప్పుడు వచ్చేసి కాలం నేను, ఓకే కాలం నేమ్లో నేను ఏమి ఇస్తున్నానంటే చూడండి, ఇప్పుడు మనము టేబుల్ని క్రియేట్ చేయాలి. ఓకే టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలంటే చూడండి, టేబుల్ని కూడా మనము టూ వేస్లో క్రియేట్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి గ్రాఫికల్, ఇంకోటి వచ్చేసి కామన్ లైన్. ఓకే ఇప్పుడు గ్రాఫికల్ మొదటిగా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే ఇక్కడ డేటాబేస్ ఉంటాయి కదా, డేటాబేస్ పైన ప్లస్ పైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ డేటాబేసెస్ ఉంటాయి. ఓకే డేటాబేస్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి, రైట్ క్లిక్ ఇచ్చి టేబుల్ అని తీసుకోండి. ఓకే టేబుల్ తీసుకొని తీసుకుంటే ఇక్కడ మనకు కాలం నేమ్ అని అడుగుతుంది. ఓకే ఈ కాలం నేమ్ డేటా టైపు అలో నల్ నల్లో నల్ చేయాలా అనేది ఇక్కడ అడుగుతుంది. ఓకే చూడండి, మీరు టేబుల్ని క్రియేట్ చేసే ముందు మీరు ఎక్కడైతే టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకే డేటాబేస్ని ఎక్కడి నుంచి ఎలా తీసుకోవాలి అనేది మొత్తం ఒక స్ట్రక్చర్గా తీసుకోవాలి. తీసుకొని ముందుగానే ప్లానింగ్ చేసుకొని తర్వాత టేబుల్ క్రియేట్ చేసుకోవడం ద్వారా మాకు డీబీ మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కాలం నేమ్, కాలం నేమ్ అని వచ్చేసి నేను ఏమి ఇస్తాను అంటే నేమ్ అని ఇస్తాను. ఓకే నేమ్ అని వచ్చేసి నేమ్ డేటా టైప్ ఎన్ క్యారెక్టర్. ఓకే తర్వాత వచ్చేసి నల్ని అలో చేస్తాను. ఓకే నల్ ఇస్తే అంటే నేమ్ ఎంటర్ చేయకపోతే వాళ్ళు ముందుకెళ్ళలేరు అనమాట, ఎర్రర్ వస్తుంది. ఓకే తర్వాత వచ్చేసి నేనేమి ఇస్తాను అంటే ఫోన్ నంబర్ అని ఇస్తున్నాను. ఓకే ఫోన్ నంబర్ వచ్చేసి ఇంటిజర్, డేటా టైప్ వచ్చేసి ఇంటిజర్ నెంబర్. ఓకే ఫోన్ నెంబర్ని కూడా కంపల్సరీ కావాలని పెడుతున్నాను. ఓకే తర్వాత వచ్చేసి అడ్రస్ ఇద్దాం. ఓకే అడ్రస్ ఇచ్చేసి అడ్రస్ ఎంటర్ చేయకుండా ఏం పర్లేదు, సో అందుకని నేను క్లిక్ ఇస్తున్నాను. క్లిక్ చేసి ఓకే ఇక్కడ దీన్ని సేవ్ చేసుకోవడానికి రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక టేబుల్ పైన పైకి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ అని కొట్టండి. ఓకే సేవ్ అని కొట్టగానే మనకు టేబుల్ నేమ్ అడుగుతుంది. ఓకే మీరు టేబుల్ నేమ్ ఏం పెట్టాలని అనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నాను ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే DETAILS. తర్వాత వచ్చేసి ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ టేబుల్ అనేది మనకు క్రియేట్ అయిపోతుంది అన్నమాట. ఓకే మనకు టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది లేదు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి డేటాబేస్ పైన కాకపోయినా టేబుల్ పైన రైట్ క్లిక్ ఇచ్చి రిఫ్రెష్ చేయండి. ఓకే మనకి ఇక్కడ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే ఇప్పుడు గ్రాఫికల్లో చూసాం కదా, ఇప్పుడు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. చూడండి దానికి వచ్చేసి ఇక్కడ మనకు న్యూ క్యూరీ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే ఇక్కడ న్యూ క్యూరీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి టేబుల్ క్రియేట్ చేసుకోవడానికి క్రియేట్ టేబుల్ నేమ్ ఇవ్వండి. ఓకే నేను ఏమి ఇస్తున్నాను ఎంప్లాయీస్ అని ఇస్తాను. ఓకే ఎంప్లాయీస్. ఓకే ఎంప్లాయీస్ అనేది టేబుల్ నేమ్. తర్వాత వచ్చి ఎంటర్ కొట్టి బ్రాకెట్ ఇవ్వండి, బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. ఓకే ఇప్పుడు ఈ బ్రాకెట్లో మనము మనకు కావాల్సిన కాలమ్స్ని యాడ్ చేసుకోవాలి అండ్ డేటా టైప్ని మెన్షన్ చేయాలి. ఓకే చూడండి దానికి వచ్చేసి నేను ఎంప్లాయీ నేమ్ EMPNAME. ఓకే నేను ఇదంతా నేను రాసి పెడతాను మీకు టైం వేస్ట్ చేయకుండా. చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఏమిస్తున్నాను క్రియేట్ టేబుల్ ఎంప్లాయీస్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. టేబుల్లో నేమ్ అనే కాలం క్రియేట్ చేస్తున్నాను. అందులో వచ్చేసి డేటా టైపు వేర్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే ఇక్కడ వచ్చేసి ఎన్ని డిజిట్స్ ఉండాలి, 50 ఉండాలి అని పెట్టాను. ఓకే తర్వాత వచ్చేసి ఐడి తీసుకున్నాను, ఐడిలో డేటా టైప్ ఓకే డేటా టైప్ ఇంటిజర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే ఇక్కడ వచ్చేసి ఎగ్జిక్యూట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే ఎగ్జిక్యూట్ పైన క్లిక్ చేసి కిందికి వచ్చి చూస్తే మనకు రిజల్ట్ ఉంటుంది. ఓకే ఇక్కడ రిజల్ట్ దగ్గర కమెంట్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చూస్తుంది. ఓకే ఇప్పుడు మనకు ఇది ఈ టేబుల్ అనేది
క్రియేట్ అయిపోయింది. దానికోసం వచ్చేసి ఇక్కడ టేబుల్స్ దగ్గరకు వచ్చేసేయండి, టేబుల్ దగ్గరకు వచ్చి రిఫ్రెష్ కొట్టండి. రిఫ్రెష్ కొడితే మనకు తెలిసిపోతుంది ఎంప్లాయీస్ అని క్రియేట్ చేసాం కదా, ఓకే ఇదన్నీ మనకు తెలిసిపోతుంది. ఓకే ఈ టేబుల్లో మనకు ఏ డేటా మనం ఇన్సర్ట్ చేసినాం అనేది రీడ్ చేయాలనుకుంటే ఏంటంటే మళ్ళీ ఇక్కడ న్యూ క్వరీ తీసుకోండి. ఓకే తీసుకొని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ కదా, ఓకే ఓకే ఇప్పుడు ఈ ఎంప్లాయీస్లో మనం డేటా ఇన్సర్ట్ చేసాం కదా, దీన్ని మనం రీడ్ చేయాలనుకుంటే ఏంటంటే ఇక్కడ న్యూ క్వరీ తీసుకొని ఓకే ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిబిఓ డాట్ ఎంప్లాయీస్ అని ఎంప్లాయీస్ అని కొట్టాను, కొట్టి ఇక్కడ ఎగ్జిక్యూట్ అని కొట్టాను. ఓకే ఎగ్జిక్యూట్ అని కొట్టాను మనం కిందకి చూస్తే చూడండి, మనం ఇంతవరకు ఇంతకుముందు ఏదైతే ఇన్సర్ట్ చేసామో డేటా అది ఇక్కడ మనము శేఖర్ అనే నేమ్, ఓకే ఐడి వచ్చేసి 156. ఓకే ఇలా వచ్చేసి మనము టేబుల్లో డేటా కూడా ఇన్సర్ట్ చేయడం నేర్చుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు వీడియోస్లో మనము డేటాబేస్ని ఏ విధంగా బ్యాకప్ తీసుకోవాలి, ఓకే ఏ విధంగా రీస్టోర్ చేయాలి, ఓకే టేబుల్స్ని కానీ టేబుల్స్ని కానీ ఏ విధంగా మాడిఫై చేయాలి, ఇన్నర్ జాయిన్ అండ్ క్యూరీస్, ఓకే ఇవన్నీ మనము ముందు ముందు వీడియోస్లలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని భావిస్తున్నాము, ఓకే నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ మీరు గిన మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే, మనీ గిన డొనేట్ చేయాలనుకుంటే ఓకే ఈ కింద కనిపించే పేటిఎం నెంబర్కి మీరు మనీని డొనేట్ చేయొచ్చు. చూడండి అలాగే మనం ఎస్క్యూఎల్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఓకే డిస్క్రిప్షన్లో మీరు ఆ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేసి ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్ కానీ ఓకే ముందు ముందు వచ్చే వీడియోస్ కానీ మీరు ఆ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేసి మీరు చూడొచ్చు, చూసి నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం ఎక్బర్ గంట బజావో.